సీనియర్ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. వరుసపెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. అటు నిర్మాతగా ఇటు హీరోగా చిత్రాలు తీస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇటు సినిమాల నిర్మాణమే కాదు, హీరోగా నటిస్తూ బుల్లితెరపై బిగ్ బాస్ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ మధ్య మధ్యలో రాజకీయ అంశాల మీద ఫోకస్ పెడుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 అంటూ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా పలు రకాల కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో మళ్ళీ ఇండియన్ 2 పట్టాలెక్కింది. ఇప్పుడు ఆ మూవీని త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డాడు దర్శకుడు శంకర్. మూడో పాటకు సంబంధించిన షూట్ కూడా జరిగిందనే టాక్ నెట్టింట్లో వైరల్ కూడా అవుతోంది. అదేవిధంగా కమల్ హాసన్ నాయకుడు 2ని కూడా పట్టాలెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 1987లో నాయకుడు సినిమా ద్వారా మణిరత్నం కమల్ హాసన్ చరిత్ర సృష్టించారు. ఈ మూవీ క్రూ అంతా కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంది. టాప్ టెక్నీషియన్లు అంతా కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ముఖ్యంగా సంగీత మాంత్రికుడు ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా టీమ్ ని పరిచయం చేస్తూ వదిలిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ దెబ్బతో ఉన్న మణిరత్నం ఎలాగైనా కమ్బ్యాక్ అవ్వాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇలా కమల్ హాసన్ మణిరత్నం కాంబో ప్రకటించడంతో అది ఖచ్చితంగా నాయకుడు సీక్వెల్ అయి ఉంటుందని, నాయకుడు 2 అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై నవంబర్ 7న చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేస్తుందనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.